ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలు, అంతేకాకుండా ఎన్నికల తర్వాత జరిగిన హింసల్లో పోలీసులు వైఫల్యం, వీటి మీద జరిగిన సిట్ దర్యాప్తు, అంటే పోలీసు వ్యవస్థ మీదే దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ ఒకవైపు, ఇంకోవైపు బ్యూరోక్రసీ, పూర్తిగా అధికార యంత్రాంగం ఎట్లా ఉంది అన్నది మనం చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా ఏం చెప్తారంటే, అధికార యంత్రాంగానికి రాజకీయ వ్యవస్థకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో సరిగ్గా ఈ బ్యూరోక్రటిక్ వ్యవస్థ అన్నది రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేయబడింది. కానీ ఆ రాజ్యాంగపరంగా ఏర్పాటు చేయబడిన ఈ బ్యూరోక్రటిక్ అధికార యంత్రాంగం గీత దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది మనం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. ఒక విధంగా చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూస్తే, ప్రస్తుతం అన్ని వ్యవస్థలు కూడా లోపభూయిష్టంగా నవ్వులు పాలైన పరిస్థితులు ఉంది. అంటే మన భారత రాజ్యాంగం 3 వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ని క్రియేట్ చేసింది, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషరీ. ఇప్పుడు ఈ 3 తాలూకా పనితీరు విషయంలో ప్రజలు ఎటువంటి అభిప్రాయం రావాలి అన్న దృష్టి చూసుకున్నట్లయితే, ఇంచుమించుగా ఒకసారి కాకపోతే ఒకసారైనా సరే 3 వ్యవస్థలు కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలకి దారితీస్తున్న పరిస్థితి. అది ఎట్లా అంటే, ఈడీ కేసెస్, అట్లాగే సిబిఐ కేసెస్, ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్, ఇవన్నీ కూడా ఏ సమయంలో ఈ దాడులు జరుగుతున్నాయి, ఎవరి మీద ఈ దాడులు జరుగుతున్నాయి, అధికార పక్షంలో మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అని చూసుకున్నట్లయితే, మనకి ఎలక్షన్ సమయంలో మాత్రమే ఇది ఈడీ సిబిఐ చాలా యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడాని కొన్ని అభ్యంతరాలు, ఆక్షేపణలు తెలిపి అరవింద్ కేజ్రీవాల్ని ఒక కండిషనల్ బెయిల్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే కవితని ఎంత ఫాస్ట్గా అరెస్ట్ చేశారు, ఎట్లా అరెస్ట్ చేశారు అన్న తీరు అక్కడ చూసినట్లయితే, మరికొంతమంది 10 సంవత్సరాలైనా సరే బెయిల్ మీద ఉంటూ తీవ్ర నేరారోపణలతో ఉన్నా సరే వాళ్ళకి ఈ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ అంటి ముట్టినట్లుగా వెళుతున్నాయి తప్ప వాళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు. అట్లాగే వివేకానంద రెడ్డి కేసు గారి విషయం చూసుకున్నట్లయితే, ఇది 5 సంవత్సరాలు హై డ్రామాగా నడిచింది. ఇట్స్ ఎ పొలిటికల్ మెలో డ్రామా. ఈ పొలిటికల్ మెలో డ్రామాలో ముఖ్యంగా తీవ్రంగా గాయపడింది, ఒక విధంగా చెప్పాలంటే, రాజకీయ వ్యవస్థ ఒకవైపు, రెండో వైపు అటు సిబిఐ. ఇంకో 3 వైపు చూసుకున్నట్లయితే, మనకి సిబిఐ మొన్న కోర్టుకి ఇచ్చిన జవాబులో వాళ్ళ తీరు బట్టి చూసినట్లయితే, ఇక్కడ సిబిఐ కోర్టు కూడా ఒక విధంగా దోషిగా మనకు కనబడుతుంది. అది ఎట్లా అంటే, అటు సుప్రీంకోర్టు అయినా కావచ్చు, హైకోర్టు అయినా కావచ్చు, సిబిఐ కోర్టు కావచ్చు, ఏసీబీ కోర్టు కావచ్చు, ఏ కోర్టు అయినా సరే, ఒక విషయం మీద పూర్తిగా వాళ్ళు కేసుని పరిశీలించాక అన్ని హీరింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ సమయంలో జడ్జిమెంట్ ఇవ్వకపోవడం అన్నది, అది ఒక నిర్లక్ష్య వైఖరికి మనకు చూపిస్తుంది. కోర్టును విమర్శించడం అన్నది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని చెప్పి వాళ్ళు ఒక ఇనుప చట్టంలో ఉన్నారు, దాంట్లో ఎవరు ఎంటర్ఫైర్ కాకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్తున్నారు. కానీ ఇటువంటి విషయాల మీద కొన్ని జడ్జిమెంట్స్ రిజర్వ్ చేస్తారు, దానికి సరిపోయిన జడ్జిమెంటు అది ఎప్పటికీ రాదు. సో ఇవన్నీ కూడా కోర్టుల తాలూకా తీరుతనులకి మనకి దర్పం పెడుతుంది. అంటే హై ప్రొఫైల్ కేసెస్లో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అట్లాగే ఇక్కడ కేసు అంతా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తిగా విని వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వకుండా
ట్రాన్స్ఫర్ అయిపోయినా పర్వాలేదు అన్న పరిస్థితుల్లో ఉంది అని అంటే నిజంగా కోర్టు పనితీరుకు వచ్చేసరికల్లా ఏంటి అనుకోవాలన్నది ప్రజలు ఏ విధమైన అభిప్రాయంకి వస్తారు. రాజ్యాంగం మీద నమ్మకం ఏర్పడాలి అని అంటే వ్యవస్థలు ఖచ్చితంగా వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అలా జరగకుండా జరుగుతుంది అని అంటే సిబిఐ కోర్టు మీద పెడుతుంది, సిబిఐ కోర్టు సిబిఐకి మీద పెడుతుంది, సుప్రీంకోర్టు సిబిఐకి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి ఇటు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అదే సుప్రీంకోర్టులో కేసులు అలా పెండింగ్లో ఉంటాయి, అలా పోస్ట్పోన్స్ అవుతూనే ఉంటాయి. ఇంచుమించుగా కొంతమంది కొన్ని వేల వాయిదాలు తీసుకున్నా సరే కోర్టులు ఎందుకు నిదానంగా ఉన్నాయి? ఇదే సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటంటే హై ప్రొఫైల్ కేసెస్లో 2 సంవత్సరాలుగా తీర్పు రావాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 10 సంవత్సరాలు అయినా సరే ఎన్ని కారణాలు చెప్పినా సరే అసలు 2 సంవత్సరాల్లోనే జరగాలి అని తీర్పు ఇచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా అదే పరిస్థితి కనపడుతుంది. అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ తీరుతెన్నులు మనం ఆంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే చాలా గర్హనీయంగా ఉన్నాయి. వాటి మీద ఆల్రెడీ సిట్ దర్యాప్తున్నది. నిజంగా పోలీసు వ్యవస్థ మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి. అట్లాగే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో జరుగుతున్న ఈ హింసాకాండ నిజంగా రాజకీయ చరిత్రలో ఒక మాయని మచ్చగా ఉండిపోద్ది. ఈ 2024 ఎలక్షన్స్ నిజంగా ప్రజలకి ఒక గట్టి గుణపాఠాన్ని చెప్పిందని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతవరకు మాచర్ల వెళ్ళి మాచర్ల మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. అంటే సిట్ తాలూకా పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అట్లాగే విశాఖపట్నం జరిగిన విషయంలో కూడా ఇటు పత్రికల మీద కేసులు పెట్టారు తప్ప అసలైన వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు అన్న దాని మీద చర్చ నడుస్తూ ఉంది. ఈ విధంగా చూసుకుంటే అటు ఈడీ పెర్ఫార్మెన్స్ అయినా సరే లేదు అని అంటే అటు సిబిఐ పెర్ఫార్మెన్స్ అయినా సరే అటు కోర్టుల పెర్ఫార్మెన్స్ అయినా సరే ఇటు ప్రభుత్వ వైఫల్యాల విషయంకి వచ్చేసరికల్లా ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వ్యవస్థ విషయంకి వచ్చేసరికల్లా కూడా ఇప్పుడు అన్నీ కూడా నవ్వుల పాల పరిస్థితుల్లో కనబడుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? హూ బెల్స్ ది క్యాట్? ఇప్పుడు ఈ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న సిచ్యుయేషన్స్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే ఎన్నో కేసులు ఉండి కోర్టులో చాలా ఈజీగా పెర్మిషన్ సంపాదించి మన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డి కూడా లండన్లో ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే చాలామంది పై దేశాలకి జంప్ అవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదే పరిస్థితుల్లో అసలు కోర్టు ఎటువంటి నిబంధనలు విధించకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారిని అటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో నిలువరించడానికి సిఐడి ప్రయత్నించటం, సో అటు ఎన్నో కేసెస్లో సీరియస్ కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాయన చాలా ఈజీగా లండన్ పర్యటన. అట్లాగే ఇటు వచ్చేసరికల్లా సిఐడి చంద్రబాబు నాయుడిని ఎయిర్పోర్ట్లో అడ్డుకునే తీరు, ఇవన్నీ చూసినట్లయితే అసలు భారతదేశ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? ఈ పోలీస్ వ్యవస్థ లేదు అంటే ఈడీ సిబిఐ అట్లాగే సుప్రీంకోర్టు హైకోర్టు సిబిఐ కోర్టు ఏసీబీ కోర్టు ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ కేసెస్ ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు జాప్యం జరుగుతుంటే ప్రజలకు విశ్వసనీయత ఏ విధంగా ఉంటుంది? కాబట్టి వీటిని ఖచ్చితంగా అంటే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కూర్చొని ఒక అండర్స్టాండింగ్ రాకపోయినట్లయితే భారత రాజ్యాంగం తాలూకా విలువలు నిలబడే అవకాశం చాలా తక్కువ కనబడుతుంది. వ్యవస్థలు ఎంత ముఖ్యమో వ్యవస్థల్ని మేనేజ్ చేసే వాళ్ళ తాలూకా క్యారెక్టర్ కూడా అంతే అవసరం. సో మనం సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ ఎగ్జామినేషన్స్ కానీ పాస్ అవ్వాలంటే ఎన్నో బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉండవు. సో వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళు చెప్పిస్తే సరిపోతుంది, కానీ దానికి ఎటువంటి అదుపు లేదు. సో ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది.
మనం 3 ఏళ్ళు 4 క్రితం చూసాం. రాష్ట్రపతి స్వయంగా ఈ క్షీరమ మండలం కేసులో దర్యాప్తు చేయమని పంపిస్తే దాని మీద ఎటువంటి అతిగతి లేకపోయింది. రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల్ని పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి శిక్షించే శక్తి కూడా లేనప్పుడు అసలు వ్యవస్థల మీద నమ్మకం ఎట్లా కలుగుతుంది? సో దీనికి ఖచ్చితంగా ఓ పరిష్కార మార్గం అన్నది ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిష్కార మార్గం ఎంచుకోకుండా ఈ వ్యవస్థల్ని ఇట్లాగే కొనసాగించినట్లయితే చాలా ప్రాబ్లం వస్తుంది. అసలు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీస్ కానీ కోడ్ ఆఫ్ కాండక్టు సర్వీస్ రూల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆ సర్వీస్ రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే శ్రీ జవహర్ రెడ్డి గారి తాలూకా ప్రవర్తన విషయంలో కూడా ఎన్నో అనుమానాలు గట్టిగా ఉన్నప్పటికీ కూడా అసలు అతన్ని ఇంతవరకు ఎవరు కూడా టచ్ చేసిన పరిస్థితి లేదు. ఇట్లా చూసుకున్నట్లయితే కొన్ని వందల ఎగ్జాంపుల్స్ అంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అసలు భ్రష్టు పట్టిపోయిందేమో అన్న అభిప్రాయం ప్రజల్లో కలగడించడానికి ఏమంటారంటే ఓటర్స్ కరప్ట్ అయితే పొలిటీషియన్స్ కరెక్ట్ అవుతారు కదా అని అంటారు. మరి అట్ ది సేమ్ టైం వ్యవస్థలు తీవ్ర చర్యలు తీసుకోకపోయినట్లయితే వ్యవస్థలు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండకపోయినట్లయితే వ్యవస్థ రాజ్యాంగ సిచ్యువేషన్ని ఖచ్చితంగా పర్యవేక్షించి అది ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా ప్రయత్నం చేయకపోయినట్లయితే ఇంకా ఎన్నో అవాంఛనీయ సిచ్యుయేషన్స్ భారతదేశంలో జరిగే పరిస్థితి ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్లో ఎవరు గెలుస్తారనే సంగతి తర్వాత, కానీ జరిగే తీవ్ర పరిణామాలకి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇది అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు ఒక పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని వాళ్ళు సెల్ఫ్ నియంత్రణతో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ నియంత్రణతో చేయలేకపోయినప్పుడు వాళ్ళని నియంత్రించే వ్యవస్థ గట్టిగా ఉండే పరిస్థితి మనకి ఇప్పుడున్న పరిస్థితిలో అయితే కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ వెంకటేశ్వర గారికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయనకు డ్యూటీలో తీసుకోమని చెప్పి క్యాట్ ఇచ్చిన జడ్జిమెంట్ని పక్కన పెట్టేసి జవహర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాము. ఏమనంటే సీఎం గారు ఇది అప్పీల్కి వెళ్తుందని చెప్పి ఫైల్ మీద రాశారంటున్నారు. అసలు ఎలక్షన్ సమయంలో ఫైల్స్ సీఎంకి ఎట్లా వెళ్తాయి? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు అసలు సిఎస్ ఏ విధంగా కూడా ఆయన మీటింగ్స్ కూడా నేను అటెండ్ అవ్వను, ఇప్పుడు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉందని చెప్పేసి ఆయన ఆ రోజుల్లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అట్లా కనిపించట్లేదు. సో ఈ వ్యవస్థలన్నింటినీ కూడా డ్యామేజ్ చేస్తున్న సిచ్యుయేషన్స్ని ఎవరు సరిదిద్దుతారు, ఎప్పుడు సరిదిద్దుతారు, ఎట్లా సరిదిద్దుతారు లేదు అని అంటే ఇంకా డిగ్రేడేషన్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ డీజనరేషన్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్ అండ్ ఆల్సో డీజనరేషన్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది గవర్నెన్స్ ఈజ్ గోయింగ్ టు బీ అండ్ వీ విల్ బీ సాడ్ స్పెక్టేటర్స్ ఫర్ ఆల్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.